మన రఘురామ్ రెడ్డి గారు ఏదైతే 3 సంవత్సరాల వైసీపీ పరిపాలన గురించి చాలా గొప్పగా ఆర్బాటల్ బలుపుతూ ఏదో చేశారు కానీ దాన్ని మేము తప్పుబట్టం ఎందుకంటే మీ సొంత పార్టీ గురించి పరిపాలన గురించి మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ ప్రతిపక్షాలను మీరు విమర్శించాలన్నప్పటికీ కూడా పాలసీల మీద ఒకవేళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల మీద మీరు సద్విమర్శలు చేస్తే ఆహ్వానించడానికి స్వీకరించడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా జనసేన వాటిని ఎప్పుడు చాలా స్వాగతిస్తుంది కూడా అది వదిలేసి మీరు ఇప్పటికే మా ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పారు మీరు పొరపాటు ఇకపైన ఎప్పుడన్నా దత్తపుత్రుడు అన్న పదాన్ని ఉపయోగిస్తే మేము ఖచ్చితంగా మేము కూడా సిబిఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చెంచల్గూడ సెటిల్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని హత్య చేపించిన గొడ్డలిపోటు టీము జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్లకు అమ్మకు ద్రోహం చేసిన ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా వారి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏదైతే దత్తపుత్రుడని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా సిబిఐ దత్తపుత్రుడని వాళ్ళు ఒప్పుకున్నట్లే మేము అనుకోవచ్చుగా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇకపోతే ఇక ఈ మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గం గురించి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మీరేమన్నా మీ ముఖ్యమంత్రి గారిని తాడేపల్లిగూడెంలో వెళ్ళి ప్రత్యేకించి కలిసి నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు ఏమన్నా మీరు ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకొని రాగలిగారా ఎప్పుడన్నా పోతే అక్కడపోకు ఇక్కడో అక్కడో పోతే వెనుక మీరు ఎదురేగి స్వాగతం బలగాలు తప్పితే మీ 151 మంది ఎమ్మెల్యేలో ఎంతమందికి ఇప్పటికి కూడా మీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి మైదుకులో ఉన్నటువంటి ప్రజలు కూడా చెవులు కొరుకుంటున్నారు అసలు రేపొద్దున మీకు సీటు ఉంటుందో లేదో అనే విషయం కూడా చాలా డోలాయమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మీరు ఇలాగ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం కాబట్టి ఈ మీరు ఏదైతే నేను చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకుంటున్నామంటే వయసు మీద పడ్డాక కాస్త కూసింత చాగత్సం అనేది మనుషులకు వచ్చేస్తుంది బహుశా మీకు కూడా వయసు మీద పడేసరికి అలా వచ్చిందని మేము అనుకుంటున్నాము అంతకుమించి పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు ఎందుకంటే మీ మీద మీరంటే మాకు చాలా గౌరవం కూడా సౌమ్యులని బట్ కాబట్టి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏ స్థాయిలో మీ పరిపాలన చేస్తున్నారు ప్రజలందరూ చెవులు కొరుకుంటున్నారు ఇది దీని గురించి మేము ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు ముఖ్యంగా ఈ మన మైదుకు నియోజకవర్గ శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో మైదుకు నియోజకవర్గానికి ఏం చేశారు ముఖ్యంగా అది అడగదలుచుకోవడం జనసేన పార్టీ తరఫున చాలా ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం అని మీ వైసీపీ అధినాయకులు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మైదుకూరు మండలంలో ముఖ్యంగా మైదుకూరు మున్సిపాలిటీలో ఎందుకు చేపట్టలేకపోయారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉండి ఈ 3 ఏళ్ల పరిపాలన అద్భుతంగా ఉంటే ప్రజల్లోకి మీరు గడప గడపకు ఎందుకు పోలేకపోయారు అలా వెళ్తున్నటువంటి మీ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి శాసనసభ్యుల నియోజకవర్గ స్థాయిలో కూడా చీత్కారాలు ఎదురవుతున్నాయని భయపడి మళ్ళీ వెంటనే దీన్ని సరిదిద్దుకోవడానికి మంత్రుల చేత బస్సు యాత్రను మీరు ప్రవేశపెట్టారు ఆ బస్సు యాత్రను చూస్తే మనకు తుస్సు యాత్ర మాదిరి కనబడుతుంది ఎందుకంటే గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలు మొహం మీద ఉమ్ముతున్నారు ఎవరికి ఎలా సర్ది చెప్పుకొని చేతగాక బస్సులు అయితే ప్రజల మొహాన్ని మనము నేరుగా చూడాల్సిన అవసరం లేదు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి పోలీసులు ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు తిరుగుతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్న మీ ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుకోకుండా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దత్తపుత్రుడిని మాట్లాడడానికి ఈ మీ వయసు కన్నా మేము గౌరవం ఇచ్చి మాట్లాడలేకపోతున్నాం రఘురామరెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి అధినాయకులు ఏమైతే చేస్తున్నారో మీరు చూస్తున్నట్టయితే కౌలు రైతుల కుటుంబాలు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో 3000 మంది చనిపోయారు కౌలు రైతు కుటుంబాలు వారికి అందరికీ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మీరు సాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కానీ అలా చేయకుండా మీరు కౌలు రైతులే కాదు మీ ముఖ్యమంత్రి గారు అంటారు ఒక సభలో అసలు కౌలు రైతులే గారు జనసేన అధినేత ఆయన పోయి ఇచ్చేది ఎవరు అని మీకు ధైర్యం ఉంటే ఎందుకంటే మేము ఎవరు పడితే వాళ్ళకు పోయి పొరపాటును ఇవ్వలేదు డెత్ సర్టిఫికేట్స్ తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యగా నమోదు చేయబడ్డ వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సేకరించబడిన ఈ కౌలు రైతుల మరణాలను ప్రాతిపదిగా తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయం చేస్తున్నారు అంటే 30 కోట్ల రూపాయలు 3000 మంది కుటుంబాలకు చేస్తుంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు అయితే కనుక మీరు నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకుందా మీ కానీ మీ ప్రభుత్వానికి కానీ ఏమైనా ఉందా ఇకనైనా రాబోయే ఎన్నికలు మీరు తొందరగా ఎందుకంటే మీ పరిపాలన ప్రజలు ఇప్పటికీ చాలా చిత్రించుకుంటున్నారు కాబట్టి భయపడి ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అంటూ బస్సు యాత్ర అంటూ సామాజిక బేరి అంటూ తొందరలోనే మీ ముఖ్యమంత్రి గారు కూడా అదే మన సిబిఐ దత్తపుత్రుడు గారు కూడా వస్తున్నారంట కానీ మీరు దయచేసి గుర్తుపెట్టుకొని ఈ చివరి సంవత్సరంలో అన్న ప్రజలకు కొద్ద గొప్ప మంచి చేయండి అభివృద్ధి కావాలి మనకు అప్పులు చేసి డబ్బులు పంచాలంటే రఘురామరెడ్డి గారు మీదైనా కానీ ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆ పాత్ర మీరు కూడా పోషించవచ్చు ఎందుకంటే టక్కన బటన్ నొక్కడమే అప్పులు తీసుకొచ్చి పప్పుకూడు మేము కూడా తింటాం సగటు మనకు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సూత్రం ఏందండి అప్పు చేసి పప్పుకూడు తినమని ఎవరైనా చెప్పారా మనకు కాబట్టి అభివృద్ధి కోసం మీరు అప్పులు చేయండి మేము కాదనం సంక్షేమ పథకాలు నిజమైన సంక్షేమ పథకాలు చేయాలి అంతేగాని నేను అప్పులు తీసుకొచ్చాను నేను ప్రజలకు ఇస్తున్నానంటే ప్రజలకు కావాల్సింది ఏంది ఆకలి అయితే అన్నం పెట్టడం కాదు చేపలు పట్టడం అని చెప్పి మనకు పెద్దల నానుడింది ఆ విధంగా మీరు పరిశ్రమలు తీసుకురండి నేను దావోస్కి వెళ్ళి వచ్చారు మీకు ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి
దావోస్ కు వెళ్లి ఒక కొత్త పరిశ్రమలు గాని పరిశ్రమ వేత్తలను కలిసి వేరే ఏ రాష్ట్రము సాధించని కొన్ని పరిశ్రమలు మేము తీసుకొచ్చామని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేసి దమ్ము మీకు ఉందా? ఈ విషయం గురించి మీరేం మాట్లాడారు కదా, మైదుకూరు నియోజకవర్గ పేరు మీద మీరు ఇన్నిసార్లు శాసనసభ్యులకు గెలిచారు కాబట్టి మైదుకూరు మండలాన్ని మీరేం చేశారు? ఈరోజు మరి మైదుకూరు మున్సిపాలిటీకి ఏం చేశారు చెప్పండి. మైదుకూరు మున్సిపాలిటీలో మీరు ఈరోజు చెత్త పని అని చెప్పి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ ఈరోజు మైదుకూరు కావాల్సిన ఇండోర్ స్టేడియం ఏమైంది, వ్యాయామశాలలు ఏమైనాయి, పార్కులు ఏమైనాయి, డ్రైనేజీలు ఏమైనాయి, వీధి లైట్లు ఏమైనాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. చర్చకు ఎప్పుడో ఎవరిదైనా సిద్ధం మేము జనసేన పార్టీ తరఫున. అంతేగాని మీ అధిష్టానం చెప్పింది తర్వాత అరే మమ్మల్ని మేము శాసనసభ్యులు మేము కూడా ఏదైనా విమర్శించకపోతే మేము సీఎం గారి దృష్టిలో పడమని చెప్పి ఏదో ఒక మాట్లాడితే ఎట్లా పెద్ద అయినా మీరంటే మాకు చాలా గౌరవం, మీరంటే చాలా ఇష్టం కూడా మాకందరికీ. కానీ ఆ విధంగా మనం చూసుకోండి, మంచి పరిపాలన ఇవ్వండి, మేమే బేస్ అని చెప్పి పొగుడుతాం మిమ్మల్ని. అలా కాకుండా ఇలా చేయడం మీ వయసుకు తగదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఈ విధంగా ఖండిస్తున్నాము. మరొక్కసారి సిబిఐ దత్తపుత్రుడికి కానీ వారి అనుచరులకు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నది ఒకటే, పాలసీల మీద మీరు ఎంతసేపు మాట్లాడినా కానీ ఇదే వేదికగా మేము కూర్చుంటాం, మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాం. అంతేగాని వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు పోతే మీకు కూడా తెలుసు యువకులు మేము ఎలా ఉంటామో, దాన్ని బట్టి మీరు కూడా చేస్తే కనుక చాలా గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక్కసారి పెద్ద ఆయన మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.